హాయ్ అండి, వెల్కమ్ టు ఓం భీమ్ బుష్ మంజు అంటారు వచ్చాను. సో ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు, ఓం భీమ్ బుష్ మూవీ చూసేసి వచ్చాను. శ్రీ విష్ణు, ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ. సో వీళ్ళ ముగ్గురిది అంతకుముందు బ్రోచేవార వచ్చింది. సో అదే కాంబోతో మన హుషారు మూవీ డైరెక్టర్ అతని మధ్యలో కూడా ఇంకోటి ఏదో తీసాడంట, అది పెద్ద ప్రమోషన్ రాకుండానే పోయిందో మరి ఓటీటీలో రిలీజ్ చేశారో తెలీదు. అండ్ హుషారు కూడా నేను యాక్చువల్గా ఓటీటీలో చూశాను. సో నాకు హుషారు మూవీ బాగా నచ్చింది, అందుకని చెప్పేసి ఈ మూవీ కూడా నేను వెయిట్ చేస్తూ ఉండే బ్రో, బికాస్ నాకు శ్రీ విష్ణు మూవీస్ కూడా అన్నీ నచ్చుతాయి. సో వెయిట్ చేయకుండా ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే మనకి శ్రీ విష్ణు ఎంచుకునే మూవీస్ అన్నీ మంచి ఫన్ ఉంటాయి. అండ్ ఈ మధ్య ప్రమోషన్స్లో మనం చూసినట్లయితే మెయిన్గా కోవిడ్ తర్వాత ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే అని ఆ సినిమాల్లో అన్నిట్లో అన్ని ఫిక్స్ అయ్యి ఇది కానీ సమాచారం ఏమన్నా కానీ యాక్సెప్ట్ చేశాను అన్నట్లు చెప్పాను. అండ్ యూవీ క్రియేషన్స్ వాళ్ళు ఆది పురుష్ అని చెప్పేసి, మరి నాకు తెలిసి డైరెక్టర్ కూడా మంచి ప్రభాస్ ఫ్యానే అనుకుంటా. సో ఆది పురుష్, సలారు, రాధేశ్యాము పేర్లు వినపడతానే ఉంటాయి త్రూ అవుట్ ద మూవీ. అండ్ కొన్ని మందికి మూవీ నచ్చలేదు, అండ్ నేను చేసిన తప్పైతే మీరు చేయకండి, ట్విట్టర్లో పోయి ఈ హ్యాష్ ట్యాగ్ నొక్కకండి ఓం భీమ్ బుష్ అని. ఎందుకంటే నాకు అది బాగా అలవాటు అనమాట, సినిమా ప్రీవ్యూ అంటే ప్రీమియర్స్ చూడకపోతే ట్విట్టర్లోకి వెళ్ళి కూర్చొని చూసేసి అవన్నీ చూసేస్తుండే ఇంకా తగటగ ఎవరేమంటున్నారు ఏందనేసి. అలాగే ఇక్కడ ఈ సినిమాలో మాకు ఇంటర్వెల్ ఇచ్చాడు 10 నిమిషాలు. సో ఆ గ్యాప్లో మనం ఖాళీగా ఉండుకుని ట్విట్టర్ ఓపెన్ చేస్తాం అనమాట. సో నాకు ఒక చిన్న ఇది రివీల్ అయిపోయింది, నేను అలాంటి రివీల్ ఏమి మీకు చేయకుండా, ప్లస్ వాడు రివీల్ చేసింది ఇంకా అరెస్ట్, నాకు ఫోటోతో సహా పెట్టాడు దరిద్రుడు అడేవుడు. సో అలాంటి రివీల్ ఏం చేయకుండా డైరెక్ట్ పాయింట్లోకి వస్తే మూవీ అవుట్ అండ్ అవుట్ ఫన్ అండి. అండ్ దిస్ ఈజ్ ఎ కామెడీ విచ్ ఈజ్ మోర్ లైక్ డైలాగ్ కామెడీ. ఆ వర్డ్స్ వాడడంలో, ఆ వర్డ్ క్రమం మారడంలో అలా మారిపోతుంది కదా, అలాగా లైక్ కొన్ని వచ్చేసి హీరో అంటాడు అనమాట, హీరోయిన్ పెద్ద సాడిస్ట్ అని. అదేంటి అలా అన్నా అంటే అమ్మాయి స్టోరీ అంతా సాడేరా అంటాడు. సో సాడ్గా ఉంది కాబట్టి సాడిస్ట్ అని అట్లా జస్ట్ ఇంగ్లీష్ రాదు, ఆ ఇంగ్లీష్ మీద జోక్స్, ఇంగ్లీష్ రాని వాడు మాట్లాడితే ఎట్లా ఉంటుంది, ఎవరు ఇంగ్లీష్ తెలియకుండా ఆ పద ప్రయోగంలోనే మొత్తం జోక్స్ ఉంటాయి. దిస్ ఇస్ మోర్ లైక్ జాతరత్నాలు కానీ, జాతరత్నాలు డైరెక్టర్ దందీప్ ఇంకో మూవీ ఉంది లైక్ హుషారు చూసుకున్నా కూడా జస్ట్ ఆ డైలాగ్స్ మీదే కామెడీ అంతా నడుస్తుంది. ఆ హుషారు అన్నా కూడా మధ్యలో అంతా కొద్దిగా డ్రామా నడుస్తుంది, కానీ ఇదైతే లైక్ క్లైమాక్స్ దాకా ఫటాఫట్ 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 తీసుకెళ్లాడు. అండ్ రీరికార్డింగ్కి చాలా బాగా చెప్పాలి, లైక్ నేను మామూలుగా అంటుంటారనమాట సినిమా అంతా కూడా ఓ అని చెప్పేసి కొట్టేయడం కాదు, ఎక్కడ ఖాళీ ఉంచాలో, ఎక్కడ కొట్టాలో, ఎక్కడ ఎలా కొట్టాలో, అది దట్స్ వేర్ మేజర్లీ థింగ్స్ మ్యాటరు, దాన్ని రీరికార్డింగ్ అంటారు. ఇంకా సినిమా మొదటి నుంచి ఎవరిదాకా డ్రర్ అని కొడతా ఉంటే అది రీరికార్డింగ్ అవ్వదు, దట్ డజంట్ రియల్లీ మేక్ ఎనీ సెన్స్ అన్నట్లు అంటూ ఉంటాను. సో అది ఇక్కడ చాలా బాగా ఆడాడు అనమాట, లైక్ నీట్గా ఒక కామెడీ సెన్ నడుస్తూ ఉంటుంది, అక్కడే వినిపదు సడన్గా మారిపోద్ది అనమాట ఎన్విరాన్మెంట్ అంతా, ఆ గాలి, ఆ భయం, ఆ చిన్న హారర్ టచ్ మనకి బాగా ఇంటర్వెల్ దాకా చాలా బాగా తీసుకొస్తాడు. ఇంటర్వెల్ ఆ చిన్న ఇది బాగుంటుంది, ఆ కట్ వచ్చేసి దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వస్తే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా కొన్ని మందికి క్లైమాక్స్ నచ్చలేదు, బట్ ఫర్ మీ టు బి ఆనెస్ట్ పర్సనల్గా అయితే క్లైమాక్స్ నచ్చింది, లైక్ మీకు స్టోరీని ఎలా ఎండ్ చేయాలో అలాగే ఎండ్ చేశాడు. ఇంకా మీకు సినిమా అంతా కూడా ఎంటర్టైనింగ్గా పెట్టి లాస్ట్లో కూడా కామెడీ పెట్టాలంటే అది కుదరదు, లైక్ రవితేజ పవర్ మూవీలో లాస్ట్లో కూడా కామెడీ ఫైటే పెట్టాడు, అట్లా పవర్ బలుపు రెండిట్లో ఒకటి గుర్తులేదు, బట్ యా రెండిట్లో కూడా కామెడీ ఫైటే అనుకుంటా. సో అట్లా కామెడీతో ఎండ్ చేయకుండా నీట్గా బాగా ఎండ్ చేశాడు అనమాట. యాక్చువల్గా ప్రీ క్లైమాక్స్లో కామెడీ ఉండదు, క్లైమాక్స్లో కూడా కామెడీ ఉంటుంది టు బి ఆనెస్ట్ పక్కా చెప్పాలంటే. అండ్ పాటలు కూడా ఒక 2-3 రిలీజ్ చేశారు, లైక్ ఇంకొకటి సపరేట్గా చెప్పక్కర్లేదు, మీ పేరెంట్స్ అయితే వెళ్ళకండి సినిమాకి, దట్ ఈజ్ ఆక్వర్డ్ సీన్స్ ఉంటాయి కొన్ని కొన్ని. బ్యాంగ్ బ్రోస్ అనే సినిమా పాటలు పెట్టారు, సో వాళ్ళ ముగ్గురిని బ్యాంగ్ బ్రోస్ అంటారు అనమాట వాళ్ళకి పెట్టుకున్న పేరు. సో అట్లా బ్యాంగ్ బ్రోస్ పాట ఉంటుంది, దాని తర్వాత ఇంకో పాట ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో వచ్చే 2 సాంగ్స్ కూడా రఫ్గా 18 సాంగ్స్ లాగే అనిపించాయి. పంజాబ్లో ఒక 10-20 మంది డాన్సర్లు ఉన్నట్టు, ఆ డాన్సర్లు అవి ఆల్రెడీ యూట్యూబ్లో కూడా వచ్చాయి అనుకుంటా పాటలు. సో అవన్నీ బాగున్నాయి. అండ్ సన్నీ ఎంఆర్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, అతను చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్కి. నేను యాక్చువల్గా ఈ మధ్య అన్ని దయ్యం సినిమాలకి, ఆర్ హారర్ థ్రిల్లర్ ఈ సినిమాలకు విరూపాక్ష కావచ్చు, మొన్న మంగళవారం కావచ్చు, దాని ముందు కాంతారా, దీనికన్నిటికీ అజనీష్ లోక్నాథ్ ఇస్తున్నాడు, అతనే ఏమో అనుకున్నాను, చూస్తే సన్నీ ఎంఆర్ అని ఉంది. హుషారు కూడా తనే, అండ్ కేశవ మూవీలో సాంగ్స్ నాకు నచ్చితే ఆ మూవీకి తనే, అట్లా కొన్ని కొన్ని సినిమాలకి రౌడీ ఫెల్లో అతనే మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగుంది మ్యూజిక్ కూడా. సెకండ్ హాఫ్లో వచ్చే సాంగ్స్ కానీ, సీన్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, కలర్ హైలైటింగ్, లైక్ కలర్ ప్యాలెట్ అంతా చాలా బాగుంది. సో యా, దిస్ ఈజ్ మోర్ లైక్ ఈ కామెడీ నచ్చే జనాభా ఉంటారు, కామెడీ నచ్చిన జనాభా ఉంటారు. కామెడీలో లాజిక్లు ఎత్తితే వాళ్ళు అందుకే చెప్పారు, లైక్ యూనో అరే అది ఎలా చేస్తారు, అది అలా చేస్తే ఎలా పనిచేస్తుంది అంటే
అది ఎలా పనిచేస్తుందని నీకు పెట్టలేదు ఆడు సినిమాలో. కామెడీ కోసం పెట్టాడు, నవ్వు వస్తుంది కొన్ని మంది, కొన్ని మందికి నవ్వు రాదు. సో మీరైతే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న లైక్ జాతరత్నాలు ఆరు శివకార్తికేయండి కేవీఎం ది ది ప్రిన్స్ అనుకుంటా, ప్రిన్సే అది ఆ మూవీ నచ్చినట్లయితే ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. అండ్ గో అండ్ ఎంజాయ్. లైక్ ప్రియదర్శి భయం యాక్టింగ్, విష్ణు యాక్టింగ్, రామకృష్ణ డైలాగులు అన్నీ మస్తు ఎంజాయ్ చేయొచ్చు, ఫన్ ఉంటుంది. పోయి మీ దగ్గరలో థియేటర్స్లో ఖచ్చితంగా ఎంజాయ్ చేసి మీకు నచ్చినట్లయితే కమెంట్స్ పెట్టండి, మీకు ఏం నచ్చింది, మీకు ఏం నచ్చలేదు అని. నాకు ఇప్పుడు ఆ సాడీస్ డైలాగ్ తప్పితే అన్ని గుర్తులేవు, నాకు తెలుసు రెండు మూడు సార్లు చూడాలి సినిమా, నేను రెండు మూడు సార్లు చూస్తాను మోస్ట్లీ. థ్యాంక్ యూ, హ్యావ్ గుడ్ డే, బాయ్ బాయ్.